కడప జిల్లా రాజంపేటలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదానం రక్తదానం పాలాభిషేకం దుస్తుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగలరాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట తాళ్లపాక పంచాయతీలోని హేమాద్రివారి పల్లెలో పేదలకు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం చేసి గజమాల వేశారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజంపేట టీడీపీ మైనారిటీ నాయకులు అబూబకర్, కరీముల్లా, పీరు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. సామాన్యుల హృదయాల్లో చోటు చేసుకున్నటువంటి వ్యక్తి. రాష్ట్ర బడ్జెట్టు 2,960 కోట్లు ఉన్నప్పుడు 2 రూపాయలు కేజీ బియ్యానికి 97 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి 2 రూపాయల కేజీ బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. ఆయన మార్చి 29వ తారీఖు నాడు 1982లో పార్టీని పెట్టి 83 జనవరి 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కేవలం 9 నెలల్లో 9వ తారీఖు నాడు జనవరి నెల ఈ నెలలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని మొట్టమొదటి సంతకం కూడు సామాన్యుడికి కూడు దక్కే విధంగా మనిషికి ఆరు కేజీల బియ్యం ఇచ్చి 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దక్కుతాడు. అదేవిధంగా కూడు విషయం, అప్పట్లోనే సిమెంట్ రోడ్లు పక్కా గృహాలను గృహాలు విత్ సిమెంట్ రోడ్స్ వీధి లైట్లతో ప్రారంభించి ఆనాటి బడ్జెట్లోనే దాదాపు 180 కోట్ల రూపాయలు గృహాలకు కేటాయించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు ఉంటుంది. కూడిచ్చాడు, చేనేత వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ సామాన్యులకు అందరికి అందినటువంటి విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరయ్యా మన ముఖ్యమంత్రి అంటే సామాన్యులు కూడా చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు అంటూ ఉంటారు.